మిక్స్డ్ దాల్ కొర బియ్య పాయసానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను సిద్ధంగా పెట్టుకున్నాను. మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఓ ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి. స్వీట్ అనగానే ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి? నెయ్యి. ఎందుకంటే ఎంత చక్కెర, ఎంత ఇలాచి పౌడర్ వేసినా, యాలకలు వేసినా ఆ నెయ్యిలోని కమ్మదనం ఉంటేనే స్వీట్ అనేది ఫుల్ అవుతుంది. ఇప్పుడు కొంచెం గడ్డగా ఉంది కదా, కరగనిద్దాం. నార్మల్లీ పాయసం అంటే ఏం చేస్తాము? సేమియాతో చేస్తాం, లేదా హల్వా అంటే ఏదన్నా రవ్వతో చేయడం. కాకపోతే ఈ విధంగా కొర బియ్యంతో కూడా మనం పాయసం చేస్తున్నాం, అది కూడా మిక్స్డ్ దాల్. దాల్ అంటే మనం పాయసానికి ఎక్కువగా పెసరపప్పు యూజ్ చేస్తాం కదా, ఇందులో మాత్రం అన్ని పప్పులు, అంటే మనకు మిక్స్డ్ దాల్ కాబట్టి శనగపప్పు, పెసరపప్పు, ఇవన్నీ మినపప్పు ఇవి కూడా యూజ్ చేసాము. జీడిపప్పు ఉంది, జీడిపప్పు, బాదం, అలాగే ఎండు ద్రాక్ష, ఇవన్నీ వేసుకుందాం. జీడిపప్పు అంతా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బాదం, బాదం కూడా ఫుల్ బాదం వేస్తున్నాను. కొంతమంది చిన్న చిన్నగా చాప్ చేసేస్తారు కదా, కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఇంట్లో ఫెస్టివల్ ఉన్నా, ఏదైనా గుడ్ న్యూస్ తెలిసినా కూడా మనం ఏం చేస్తాం, వెంటనే బయటికి వెళ్ళి ఒక కేజీ స్వీట్, మీకు నచ్చిన స్వీట్ కొంటాం. కానీ ఇంట్లోనే చక్కగా మీ చేతులతో పాయసం చేసి మీ పేరెంట్స్కి పెట్టండి, చాలా బాగుంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎండు ద్రాక్ష, సో అవి ఇమీడియట్లీ ఉడికిపోతుంది కాబట్టి ఇమీడియట్లీ మనం కొబ్బరి, ఎండు కొబ్బరి కన్నా ఎప్పుడన్నా పచ్చి కొబ్బరి తీసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత యాలకుల పొడి, సిమ్లో పెట్టేసుకొని పాలు పోస్తున్నాం. పాయసం చేయగానే పాలు పోస్తాం కదా, ఆ వాసన, ఆ ఫ్రాగ్రెన్స్ గుప్పు అని వస్తుంది. నెక్స్ట్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను, అంటే ఇది థిక్ మిల్క్ అన్నమాట. మీరు ఏదన్నా స్టోర్కి వెళ్ళి కండెన్స్డ్ మిల్క్ అంటే వేరియస్ బ్రాండ్స్లో దొరుకుతుంది. సో కండెన్స్డ్ మిల్క్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. పాయసం అంటే మనం ఈజీగా ఒక కప్ యాడ్ చేస్తాం కదా, నేను మాత్రం చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా ఇందాక కండెన్స్డ్ మిల్క్లో షుగర్ ఉంటుంది. మొత్తం మిక్స్ చేద్దాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుంది, నానబెట్టి బాయిల్ చేసింది. సో బాయిల్ చేసినవి కూడా మనం చూసుకున్నట్లయితే ఎర్ర కందిపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసాం కొద్దిగా. పొంగల్లో ఓన్లీ మనం పెసరపప్పు వేస్తాం, ఎందుకంటే అది మాత్రమే టేస్ట్ చేస్తుంది. కానీ ఇందులో మనం మిక్స్డ్ దాల్ వేస్తున్నాం. సో ఆల్రెడీ ఉడకబెట్టేసాం కాబట్టి ఇంకా ఎక్కువ పని కూడా లేదు, చాలా తక్కువ టైంలో మనకు ఆ స్వీట్నెస్ అనేది పప్పులో కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ కొరబియ్యం, కొరబియ్యం కూడా ఆల్రెడీ మనం ఉడికించుకుందే. సో కొరబియ్యం కూడా మొత్తం వేయకండి, చాలా తక్కువ వేసే. చాలా తక్కువ కొరబియ్యం తీసుకున్నాను, అంటే నేను వేసిన పాళ్ళకి, షుగర్కి, సో వీటన్నిటినీ గమనించుకొని మనం కొరబియ్యం అనేది కూడా అదే కెపాసిటీతో వేయాలి. ఇప్పుడు పాలు, కండెన్స్డ్ మిల్క్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్,
సో వీటన్నిటిలో మనకు కొర బియ్యం అండ్ అలాగే ఏదైతే దాల్ మిక్స్డ్ దాల్ వేసామో ఉడికించుకుంది అవి కూడా పర్ఫెక్ట్గా ఉడకాలి. మీకోసం అమృతం లాంటి పాయసం, అంటే ఎవరైనా కూడా పాయసాన్ని అమృతంతోనే కంపేర్ చేస్తారు, స్పెషల్లీ స్వీట్ టూత్ ఉన్న నాలాంటి వాళ్ళు. సో బేసికలీ స్వీట్ టూత్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తీపు తినందే వాళ్ళు ఒక రోజు గడవదంటారు. ఏదన్నా మనం లంచ్ చేసామా డిన్నర్ చేసామా ఇమీడియట్లీ ఒక స్పూన్ ఏదన్నా తీయగా ఏదన్నా తినాలనిపిస్తుంది. పైగా ఏదన్నా తిన్న తర్వాత అంటే లంచ్ డిన్నర్ చేసిన తర్వాత జస్ట్ ఒక స్పూన్ స్వీట్ తింటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది అండ్ త్వరగా అరుగుతుంది అని కూడా అంటారు. అండ్ మనకు ఇప్పుడు నేను పాయసం చేస్తున్నాను కదా మీకోసం, మిక్స్డ్ దాల్ అలాగే చక్కగా మనకు పాయసం కూడా కొర బియ్యంతో చేస్తున్నాను. నార్మలీ అందరికీ రైస్ కీర్ తెలిసిందే. రైస్ కీర్ ఏంటంటే మనం బియ్యం బాగా నానబెట్టేసి ఒక కప్పుకి ఎన్నో లీటర్స్ మిల్క్ పోస్తాం. కానీ ఇక్కడ మనం చూడండి, ఆల్రెడీ ఉడికిచ్చిన కొర బియ్యానికి చక్కగా మిల్క్ నెయ్యి ఇవన్నీ కూడా యాడ్ చేసి ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాము. అదే నార్మల్లీ రైస్తో ఏదన్నా కీర్ చేయాలంటే ఈజీగా 2-3 అవర్స్ పడుతుంది. కానీ ఇక్కడ మనకు చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇంటికి ఎవరన్నా ఫెస్టివల్ టైంలో వస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి హ్యూజ్ కెపాసిటీతో మనం ఎక్కువ చేస్తే 3-4 లీటర్లు అలా చేస్తూ ఉంటాం. బేసికల్లీ పెద్ద ఫ్యామిలీస్ వస్తారు కదా ఇంటికి, ఆ టైంలో వాళ్ళకి సర్వ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ పాయసం కొంతమంది ఏంటంటే కొంచెం దగ్గరగా అంటే చాలా చిక్కగా చేస్తారు. చిక్కగా కాకుండా ఈ విధంగా ఇదిగోండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మొత్తం పాలంతా కూడా చక్కగా కొర బియ్యం అండ్ అలాగే మిక్స్డ్ దాల్లో ఉడికిపోయింది కదా. సో మిల్క్తో పాటు మనం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసాము. సో ఎక్కడన్నా ఈజీగా స్టోర్స్లో దొరికిపోతుంది కండెన్స్ మిల్క్ అంటే. కండెన్స్ మిల్క్ ఏంటంటే మనం ఎక్కువగా మిల్క్ వేయకుండా ఓన్లీ కండెన్స్ మిల్క్ వేస్తే మిల్క్ క్వాంటిటీ తక్కువ వేయచ్చు, పైగా షుగర్ కెపాసిటీ కూడా చాలా తక్కువ వేయచ్చు. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్లోనే మనకు షుగర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయింది, ఈ మాత్రం కొంచెం వాటరీగా ఉంటే సరిపోతుంది, పాయసం చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా, మిక్స్డ్ దాల్ కొర బియ్య పాయసం. నార్మల్లీ ఏదన్నా రైస్తో పాయసం చేయాలంటే చాలా టైం పడుతుంది, కానీ ఇంత ఫాస్ట్గా చక్కగా మిక్స్డ్ దాల్ కూడా వేసాము. నార్మల్లీ దాల్ అంటే ఏదన్నా మనం పెసరపప్పు మాత్రం వేస్తాం, కానీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా అటు శనగపప్పు, కందిపప్పు, ఎర్ర పెసరపప్పు అన్నీ కూడా మనం వేసాము. చాలా యమ్మీగా ఉంటుంది అండ్ అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా ఉంటుంది. అండ్ స్పెషల్లీ స్వీట్ టూత్ ఎవరికైతే ఉంటుందో ప్రతిసారి కూడా తిన్న వెంటనే అయ్యో స్వీట్ తినాలి అనిపిస్తుంది కదా, ఇంట్లోనే చక్కగా మీ చేతులారా మీరే చక్కగా ఈ పాయసం చేసుకోండి, ఇంకా యమ్మీగా ఉంటుంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు మిక్స్డ్ దాల్ కొరబియ్య పాయసానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. మిక్స్డ్ దాల్ కొరబియ్య పాయసానికి కావాల్సిన పదార్థాలు: కొరబియ్యం 1/2 కప్పు, మిక్స్డ్ దాల్ 1 కప్పు, పాలు 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, చక్కెర 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 2 టీ స్పూన్స్, కాజు 10, బాదం 5, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు. మిక్స్డ్ దాల్ కొరబియ్య పాయసం తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం వేసి కాస్త వేగాక కిస్మిస్ కొబ్బరి తురుము వేసి యాలకుల పొడి పాలు వేసి మరిగించుకొని కండెన్స్డ్ మిల్క్ పంచదార వేసి ఒకసారి కలుపుకొని మిక్స్డ్ దాల్ కొరబియ్యం వేసి కాస్త ఉడికించాక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మిక్స్డ్ దాల్ కొరబియ్య పాయసం రెడీ.